బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు ఈ టైటిల్తో బిఎస్ జగదీష్ గారు ఒక చక్కటి పుస్తకాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులకే కాకుండా సంగీత అభిమానులందరికీ కూడా అందజేశారు. అభిమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 60 వసంతాలు గుర్తు చేసుకున్నటువంటి తరుణంలో అఖిలాంధ్ర ప్రజానీకానికి అందిస్తున్నటువంటి అపూర్వ కానుక అని చెప్పి ఆయన బిఎల్ జగదీష్ గారు పుస్తకం యొక్క 2వ పుటలోనే పేర్కొన్నారు. బాలు జీవితంలో తాగినటువంటి కొన్ని నిగూఢ రహస్యాలను ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు. కొన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలను కూడా వారు వరుసగా ఇచ్చారు. అందులో బాలు కెప్టెన్గా వ్యవహరించిన క్రికెట్ టీం ఏది, బాలుని చెంపదెబ్బ కొట్టింది ఎవరు, బాలుని ఏడిపించినటువంటి సంగీత దర్శకుడు ఎవరు, బాలు పేరు మీద అభిమాన సంఘం స్థాపించిన గ్లామర్ హీరోయిన్ ఎవరు, బాలు రాముడే కాదు కృష్ణుడు కూడా ఎలా, బాలుతో ఫారెన్ టూర్కు రానన్న సంగీత దర్శకుడు ఎవరు, బాలును వద్దన్నటువంటి ప్రముఖ నటుడు ఎవరు, బాలు మరొకరికి పాడకూడదన్నటువంటి నటుడెవరు, బాలుతో తగాదా పడ్డ దర్శకుడెవరు, బాలు ఘంటసాలకు ట్రాక్ పాడిన సినిమా పాట ఏది, బాలు కోరస్ పాడినటువంటి సినిమా ఏది, బాలు చేయి విరగ్గొట్టినటువంటి ప్రబుద్ధుడెవరు, బాలును చిక్కుల్లో పడేసినటువంటి స్నేహితుడెవరు, బాలు ఏ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు, బాలును పడేసినటువంటి పక్కింటమ్మాయి ఎవరు, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా, ఆలస్యం దేనికి, చదవండి చదివించండి. అలరించే పాటలతో అరుదైన ఛాయాచిత్రాలతో అందమైన బాలు సొంతకంతో ఈ పుస్తకాన్ని అందిస్తున్నానని చెప్పి పిఎస్ జగదీష్ గారు ఇందులో రాయటం జరిగింది. తర్వాత ఆయన కృతజ్ఞతలు అనేటువంటి పుటలో ముందుగా నా మ్యాన్స్క్రిప్ట్ ఓపికగా చదివి వెరీ గుడ్ అంటూ సర్టిఫై చేయటమే కాకుండా మిట్ట మధ్యాహ్నమైన అర్ధరాత్రైనా తలుపు తడితే విసుక్కోకుండా ఆదరించి నా మీద జాలితో అపురూపంగా దాచుకున్నటువంటి అమూల్యమైన సమాచారం ఫోటోలను అందించినటువంటి డాక్టర్ కేవి రావు, ఈయన ఘంటసాల గణసభ అధ్యక్షుడు, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి రచయిత పేర్కొన్నారు. ఆ తర్వాత పుస్తక ప్రచురణకు ముందు బాలు గారి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనాయో, అంతకు మించి అవాంతరాలు ఎదురు కావడంతో ఏం చెయ్యాలో పాలుపోక చతికిలబడ్డ నాకు ఉత్సాహాన్నిచ్చి పైకి లెక్కిన శ్రీ చీనేపల్లి రఘునందన్ గారు, శ్రీ శేషాద్రి శేఖర్ గారు, శ్రీ గణేష్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుందని రచయిత పేర్కొంటారు. ఆ తర్వాత మరికొంతమంది కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన తర్వాత ఈ పుస్తకాన్ని రచయిత బిఎస్ జగదీష్ గారు ఎవరికి అంకితం ఇచ్చారంటే చిరంజీవి గారికి అంకితం ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రప్రథమంగా నేత్రదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఆంధ్రుల అభిమాన నటుడు చిరంజీవి గారికి పాదాభివందనాలతో ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నారని చెప్పి రచయిత పేర్కొనడం కూడా జరిగింది. తర్వాత అసలు నేను ఎలా అభిమాను బాలుకి ఎలా అభిమానిని అయ్యాను అన్నటువంటి హెడ్లైన్తో నా మాట అనేటువంటి నా మాటగా ఆయన రాసినటువంటిది
విషయాలను మీకు తెలియజేస్తాను. బాలు నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు. ఆయనతో నాకు ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేవు. కాకపోతే ఆయన జీవితంలో తెరిచిన పుస్తకం కాబట్టి ఆయన గురించి కొంత తెలుసుకోగలిగాను. అది సక్రమంగా కాగితం మీద పెట్టగలిగితే నా జన్మ ధన్యమైనట్టే. ఒకరోజు బాలుని కలిసి, మీ మీద ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను, మీ అనుమతి కావాలి అన్నాను. నేను ప్రజల మనిషి, ఆయన పబ్లిక్ ప్రాపర్టీ, నా మీద పుస్తకం రాయడానికి అనుమతి అవసరం లేదు, మీకు తోచినట్టు రాసుకోవచ్చు అని అన్నారు ఆయన. నాకు ధైర్యం వచ్చింది. కలం కాగితం తీసుకుని రంగంలోకి దిగాను. ముందుగా బాలు మీద పుస్తకం రాయాల్సిన అవసరం గురించి ప్రస్తావిస్తాను. వ్యక్తిగా గాయకుడిగా బాలు మీద ఉన్న అభిమానాన్ని పక్కన పెడుతూ ఆయన మీద ఉన్న కొన్ని అపోహలు, ఆరోపణలు తొలగించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. పైగా మానవత మూర్తీభవించిన మనిషిగా, సంగీత ప్రియులను అలరించే గాయకునిగా, సకల జనుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలుని ఓ మార్గదర్శిగా భావించి అనుసరించాలనుకునే వాళ్లకు ఇందులోని అంశాలు, సంఘటనలు తప్పక ఉపయోగపడతాయని నా దృఢ విశ్వాసం. అంతేకాకుండా ఈ కాలంలో మన పెద్దలు డబ్బు ఎలా సంపాదించాలో పిల్లలకు చెబుతున్నారు, చదువు సంధ్యలు నేర్పుతున్నారు, తెలివితేటలు పెంపొందించుకోవడం ఎలాగో కూడా వివరిస్తున్నారు, వారు సౌకర్యంగా జీవించటానికి అన్ని వసతులు సమకూరుస్తున్నారు. కానీ వీటి అన్నిటికంటే ముఖ్యమైన మంచి గురించి చెప్పడం, సంస్కారాన్ని నేర్పడం మాత్రం మరచిపోతున్నారు. ఫలితంగా దేశాభ్యున్నతికి పాటుపడవలసినటువంటి భావి భారత పౌరులు తప్పటడుగులు వేస్తున్నారు. ఇలాంటి దారుణమైన, దయనీయమైన పరిస్థితులలో మంచి మాట చెప్పేటువంటి మనిషి గురించి రాస్తే సమాజానికి కొంతైనా మేలు చేకూరుతుందని నా ఆశ. బరువైన ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఒక పుస్తకం రాయడం అన్నది నా మటుకు నాకు కష్టమైన పని, కానీ ఎంతో ఇష్టంతో చేస్తున్న పని. ఓ విధంగా ఈ కాలంలో ఓ పుస్తకం రాయడం అన్నది సాహసంతో కూడుకున్న పనే. ఎందుకంటే టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే వివిధ కమర్షియల్ కార్యక్రమాలకు అలవాటు పడ్డ జనాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించటం సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ఇందులోని కథానాయకుడు అజాతశత్రువు, అందరికీ కావలసిన వాడు, అభిమాన పాత్రుడు కావడం వలన నా సాహసానికి తగిన ఫలితం ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. మొదట్లో అటు టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో కానీ, వేదిక మీద జరిగే సంగీత సభా కార్యక్రమాలలో కానీ సమయం కల్పించుకుని నీతి వాక్యాల గురించో, తెలుగు భాష గురించో, తెలుగు పద్యం గురించో, సమాజాన్ని పట్టిపీడుస్తున్న విషమ సమస్యల గురించో, మనిషికి ఉండి తీరవలసినటువంటి సత్ప్రవర్తన గురించో బాలు పనిగట్టుకుని మరీ ప్రస్తావించడం చూసి, ఏవో నాలుగు పాటలు పాడి నాలుగు రాళ్ళు సంపాదించుకుని జారుకోక సమాజాన్ని ఉద్ధరించడానికి నడుం కట్టిన సంఘ సంస్కర్తలా ప్రసంగాలు దంచేస్తున్నాడేమిటి, వయసు పెరిగే కొద్దీ ఈయనకు చాదస్థం ఎక్కువవుతున్నట్లుంది అని విసుక్కునేవాడిని. కానీ రోజురోజుకు నైతిక విలువలు దిగజారిపోతున్న ఈ భూలోక నరకంలో అడుగడుగున అనుభవిస్తున్న బాధలు గుర్తించిన మరుక్షణం ఆయన పడుతున్న ఆవేదన నాకు అర్థమైంది. ఆ తరువాత ఆయన గురించి వ్రాయడం మొదలుపెట్టాను. నిజం చెప్పాలంటే నేను ఆయన అభిమానిని కాలేదు, ఆయనే నన్ను తన అభిమానిగా మలుచుకున్నారు. నాకు బాలు వ్యక్తిగా, గాయకుడిగా, ఘంటశాలకు వారసుడిగా కూడా అభిమానపాత్రుడే. ఒక పార్శ్వాన్ని స్పృశించి మరో పార్శ్వాన్ని వదిలేస్తే సంపూర్ణం కాదు. కాబట్టి గాయకుడిగా ఆయన పాటల్లోని ప్రతిభ కౌశలాన్ని, మనిషిగా ఆయన వ్యక్తిత్వంలో ఇవిడినటువంటి ఔన్నత్యాన్ని విశదీకరించే ప్రయత్నం ఈ పుస్తకంలో నేను చేస్తాను. బాలు పాడినటువంటి 35,000 పాటలను విశ్లేషించి విశదీకరించేటువంటి శక్తి నాకు లేదు.
శక్తికి మించిన కృషి చేసి విపులీకరించినా అది మనిషి మోయలేనంత ఉద్గ్రంథమవుతుందే తప్ప పాఠకులకు అందుబాటులో ఉండదు. అందుకే అన్ని వర్గాల పాఠకులను అలరింప చేయాలన్న తలంపుతో సాహితీ మిత్రుల సలహాలను అనుసరించి వీలైనంత వరకు అవసరమైన సమాచారాన్ని సేకరించి పొందుపరిచాను. అలాగే వారి సూచనల మేరకు పదోచ్చరణలోను భావ ప్రకటనలోను రాగాలాపంలోను నవరసాలు ఒడిపించడంలో బాలు ప్రతిభా పాఠవాలేమిటో పాఠకులకు సులభంగా అర్థమయ్యేందుకు కొన్ని ముఖ్యమైన పాటలను ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి నాలుగు మెతుకులు పరిశీలిస్తే సరిపోతుంది. అలాగే ఒక గొప్ప వ్యక్తి విలువ ఏమిటో తెలిపేందుకు ఉన్న విషయాన్ని సంక్షిప్తంగా మనసుకు హత్తుకునేలా పాఠకులకు చేరదీస్తే సరిపోతుందని నా అభిప్రాయం. ఈ విషయంలో రమ్యమైనటువంటి రవీంద్రుని రసగుళికలు, గీతాలు, శరత్చంద్ర చటర్జీ నవలలు, ఆత్రేయ పాటలు నాకు ఆదర్శం. ఏది ఏమైనా పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టు పాఠకుల దృష్టిలో గొప్ప పాటలు కానీ సంఘటనలు కానీ ఏమైనా మిస్ అయితే క్షంతం. ఆయన మాటను పాటను కదలికను నిశితంగా పరిశీలించాను. నాకు ప్రత్యేకంగా కనిపించిన విషయాలు ఆయనకు క్యాజువల్గా అనిపించి ఉండవచ్చు, బహుశా ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు కూడా, తెలిసినా మరిచిపోయి ఉండవచ్చు. బట్ నాకు మాత్రం గొప్పగా థ్రిల్లింగ్గా అనిపించాయి. అందుకే ధైర్యంగా వాటిని పాఠకుల ముందు ఉంచుతున్నాను. నా ఉద్దేశంలో ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు, నిస్సందేహంగా అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ, జీనియస్. ఇంతకు మించి రాయడానికి నాకు మాటలు రావడం లేదు. అన్నీ ఉన్న వాళ్లకు అణితర సాధ్యం అనుకున్న పని కూడా అతి సులువుగా జరిగిపోతుంది. కానీ ఏమీ లేని నాలాంటి వాడికి అన్నీ సమకూర్చుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. దానికి తోడు అనుక్షణం ఎదురయ్యే అవాంతరాలు ఒక్కొక్కటి తొలగించుకునేసరికి ఓ ప్రపంచ యుద్ధం చేసినంత పని అయింది. అన్నీ సిద్ధమై అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మాయదారి విషజ్వరం చికెన్ గున్యా ఇంట్లోకి శక్తినంతా హరింపజేసి పీల్చి పిప్పి చేసింది. అయినా గుండెకూటిలో ఏమూలో గూడు పెట్టుకున్న చిన్న ఆశ మాత్రం చావలేదు. ఎందుకంటే నింగి వరకు సాగిన ఆకాశ సౌధాలన్నీ పునాదులతో సహా కూలిపోయినా సరే, విరిగిన శిథిలాల్లో ఇరుక్కుపోయిన నేను మళ్ళీ పునాది రాళ్లను పేరుస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఆశాజీవిని మరి. అందుకే లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని కర్తవ్యోన్ముఖుడిని కదిలాను. బాలు మీద ఓ పుస్తకం రాస్తున్నానని తెలిసి నా మిత్రుడు, పుస్తకాన్ని రాయవలసినంత చరిత్ర ఉందా ఆయనకు అని అడిగాను. నా దగ్గర చాలా ఉంది అన్నాడు ధీమాగా. ఓ క్షణం ఆలోచించి, యువతను ఊహల్లో విహరింపచేసే ఫిక్షను, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ రాస్తే నాలుగు డబ్బులన్నా వస్తాయేమో, ఏ సినిమా ప్రొడ్యూసర్ దృష్టిలోనైనా పడితే నీ దశ కూడా తిరిగే అవకాశం ఉంటుంది, కాస్త కమర్షియల్గా ఆలోచించడం నేర్చుకో అంటూ సలహా ఇచ్చాడు. కొందరు డబ్బు కోసం రాస్తారు, కొందరు కీర్తి కోసం రాస్తారు, నేను నా సంతృప్తి కోసం రాస్తున్నాను అని అన్నాను. నేను ధీమాగా ఆ మాట అనేసరికి నా దగ్గర విషయం ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సుకత అతనిలో కలిగింది. ఇంతకీ ఏం రాయాలనుకుంటున్నావో నాలుగు ముక్కల్లో చెప్పు అన్నాడు. ఘంటసాల బుక్కులకు ముందు మాటలు రాసి అభిమానులందరికీ అండగా నిలిచాడు. నిలువెత్తు విగ్రహాన్ని నగరంలో నిలబెట్టి గురుభక్తిని మెండుగా చాటుకున్నాడు. తెలుగు మరుగున పడకుండా తంటాలు పడుతూ ఉన్నాడు. తెలుగు పద్యం వినాలని ఉబలాట పడుతున్నాడు. మమ్మీ డాడీ కల్చర్ తరిమెయ్యాలంటున్నాడు. అమ్మా నాన్నల పిలుపు వినపడాలంటున్నాడు. పాట చెవికి సోకితే చాలు పరిశీలిస్తూ వింటాడు. విశ్లేషణ చేసి మరీ ఇస్తాడు విలువైన సూచనలు ఎన్నో. పాటించారా అవుతారు భావి భారత గాయకులు, లేకుంటే మిగులుతారు బాత్రూమ్ సింగర్స్గా. పాట పొలమునందు శ్రమించేటి కృషివరుడు, మాట తోటలందు విహరించే విదూషకుడు,
గంధర్వ గానమందు ఘంటసాలకు వారసు, వెరసి తెలుగు తల్లికి గారాల స్వరపుత్రుడు. నా మనసులోని భావాలను వినిపించాడు. కాస్త ఆవేశంగానే విషయం ఉందని గ్రహించిన మిత్రుడు ఆ పైన నోరు మెదపలేదు. మనిషిలో ప్రతిభ ఉన్నప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా గుర్తించి గౌరవించడం మన కనీస బాధ్యత. అంతేకాని అతడు కాటికి కాళ్ళు చాపుకునే వరకు, కాలధర్మం చెందిన తర్వాతనో లేక విదేశీయులెవరో గుర్తించిన తర్వాత కానీ గౌరవింపబడే అర్హత రాదనుకోవడం శుద్ధ పొరపాటు. మన మధ్య ఉన్న గొప్పవాడి గురించి రాస్తే అతడి ప్రతిస్పందన అనుభవాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా కొద్దో గొప్ప మనకు ఉపయోగకరంగానూ ఉంటుంది. వాళ్ళను గౌరవించడం నిజంగా మన అదృష్టం. వారి అనుభూతులను ఆస్వాదించడం ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. నా మటుకు నేను బాలు సన్మాన సన్నివేశాల్లోనూ, వారి అనుభూతులు వివరిస్తున్న సందర్భాల్లోనూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక కథానాయకుని కథ. అంటే మన తెలుగు సినిమాలో అగుపించేటువంటి ఇరగదీస్తా, చంపేస్తా, నరికేస్తా లాంటి పవర్ఫుల్ డైలాగులతో ఒక్క దెబ్బతో 100 మందిని మట్టి కరిపించే టైప్ మాత్రం కాదు. గుర్రంపై స్వారీ చేస్తూ కన్నెపిల్లల ఊహల్లో విహరించేటువంటి రాకుమారుడు కాదు. విరుసైన కండరాల సరసులతో మోటారు బైకుపై ప్రమాదకరమైన వేగంతో దూసుకు వెళ్లే మోడ్రన్ గ్రీక్ వీరుడు కాదు. ప్రేమించిన పడతి కోసం ప్రణయ గీతాలు పాడే ప్రేమదాసు కాదు. ప్రేయసి దూరమైతే తట్టుకోలేక విరహ గీతాలు పాడేటువంటి దేవదాసు కాదు. కవిత మకరందాన్నంతా కలంలో చిలికించే కవి కాళిదాసు కాదు. మంచి పాటతో, మంచి మాటతో మనసు దోచుకున్న ఓ అసాధారణ మానవతామూర్తి కథ ఇది. చెప్పిన విషయమే మళ్ళీ చెబితే పాఠకులకు విసుగు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి పేజీలో కొత్త విషయాన్ని సరికొత్తగా వివరించేటువంటి ప్రయత్నం చేశాను. రిలాక్సేషన్ కొరకు కొందరికి సిగరెట్, మరికొందరికి పాన్ మసాలా, ఇంకొందరికి ఇంకేమేమో, నాకు మాత్రం బాలు పాటే. మరి చివరిగా ఓ చిన్న మాట, బాధలతో గుండె బద్దలవ్వడానికి సిద్ధంగా ఉందా, రోగాలతో తనువు సొమ్మసిల్లే సమయం ఆసన్నమైందా, ఆలస్యం చేయకండి. బాలు మాట వినండి, బాలు పాట వినండి. ఒక్కసారి ఈ పుస్తకం తిరగేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శాంతి సౌఖ్యాలను మీ సొంతం చేసుకోండి అంటూ ఈ రచయిత మనవి అంటూ మరొకటి మాటలు రాశారు. వివిధ పత్రికల్లో, టీవీ ఛానల్స్లో, కార్యక్రమాల్లో బాలు గారు వినిపించినటువంటి అభిప్రాయాలతో పాటు శ్రీ గౌతమ్ గారు గతంలో ప్రచురించినటువంటి ముత్యాల స్వరాల్లోని అంశాలు నా రచనకు ఆధారాలని మనవి చేసుకుంటున్నాను. బాలు స్వర జీవితంతో ముడిపడ్డ పాతతరం కళాకారులు కొత్త తరానికి పరిచయం చేయాలన్న సంకల్పంతో అతి కష్టం మీద నా శక్తి మేరకు పాత ఫోటోలను కొన్ని సేకరించడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న వాటిని ముద్రించే ప్రక్రియలు సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా స్పష్టత లోపిస్తే పాఠకులు అర్థం చేసుకుని సర్దుకుపోగలరని ఆర్థిస్తున్నాను. ఆ తర్వాత రచయిత విన్నపము అని అంటూ, నాలాంటి ఓ అనామిక రచయితకు ఓ పుస్తకం రాయడం అంటే ఓ మహాయజ్ఞం నిర్వహించడం లాంటిది. ఎందరో మహానుభావులు తమకు తోచిన రీతిలో అవసరమైనవి సకాలంలో సమకూర్చడం వల్ల అనుకున్న విధంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించగలిగారు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. తెలుసో తెలియకో ఈ నిర్వహణలో పొరపాట్లు తప్పులు దొరికితే నాకు, గొప్పతనం ఏదైనా ఉంటే అది ఆ మహానుభావులకు చెందుతుందని వినమ్రతతో విన్నవించుకుంటున్నాను. ఇక ఈ పుస్తకంలో మొదటి భాగం గాయకుడిగా బాలు. మొదటి భాగంలో ఒక పాట గురించి ప్రస్తావిస్తాను. ఇతను సామాన్యుడు కాదు అని శీర్షికతో రాశారు. ఆ రోజుల్లో సినిమా హాలు యాజమాన్యం వారు సినిమా ప్రారంభానికి 1 గంట ముందు ఊళ్ళో ఉన్న జనానికి వినపడే రీతిలో పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి గ్రామ్ఫోన్ రికార్డులు ద్వారా పాటలు వినిపిస్తూ ఉండేవారు. కాలక్షేపానికి ఈ రోజుల్లో లాగా యువతను పెడదారి మళ్లించేటువంటి క్లబ్బులు పబ్బులు లేనందున నాలాంటి సినిమా పిచ్చోళ్ళమంతా కూడా కలిసి
థియేటర్ ముందు కాస్తంత దూరంలో ఉన్నటువంటి రైలు పట్టాల ముందు అదేదో పబ్లిక్ పార్క్ లాగా భావించి గ్రానైట్ రాళ్లపై కూర్చుని పాటలు వింటూ ఉండేవాళ్ళం. పాత గాయని గాయకుల స్వరాలకు అలవాటు పడినటువంటి మాకు ఉన్నటువంటి ఒక కొత్త స్వరం వినిపించి ఉలిక్కి పడ్డాం. అది సుఖదుఖాల చిత్రంలో ఎస్పి కోదండపాని స్వరకల్పనలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పదరిళ్ళు మాది పదరిళ్ళు మాది అనేటువంటి పాట. ఘంటసాల గారి ప్రభావం మెండుగా ఉన్నందున కొత్తను త్వరగా ఆహ్వానించే సంస్కారం కొరువైనందున ప్రతిభను గుర్తించే సంగీత పరిజ్ఞానము నిశితమైన పరిశీలన లేనందున ఆ స్వరంలోని సత్తా ఏమిటో తెలుసుకోలేకపోయాను ఆ రోజుల్లో. మరోసారి ఆ పాట వినాలన్న ఉత్సాహం కూడా చూపించలేదు. పైగా గంభీరమైన ఘంటసాల స్వరం ముందు బాలు లేత స్వరం వెలవెలబోతుందని మా అక్కయ్య ముందు విమర్శలు గుప్పించాను. సంగీతం నేర్వకపోయినా శృతిబద్ధంగా లయబద్ధంగా పాడటంలో దిట్ట అయినటువంటి మా అక్కయ్య నా అభిప్రాయంతో ఏకీభవించక ఆంధ్రదేశంలో ఘంటసాల గారి ప్రభావానికి లోను కాని గాయకుడు ఉండడు. అలాంటిది భావ వ్యక్తీకరణలోను కంఠస్వరంలోను ఆయన తనదంటూ ఒక ముద్ర వేసుకుని పాడటం చాలా గొప్ప. తనదైన సొంత బాణిలో పాట పాడిన ఈ అబ్బాయి సామాన్యుడు కాదు. తెలుగు సినీ నేపథ్య సంగీతంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించగల సత్తా గలవాడు. కాకపోతే స్వరపరంగా ఇంకా పరిపక్వత మెచ్యూరిటీ ఇంకా రావాలి అంటూ కొండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఘంటసాల ప్రపంచం వీస్తున్న ఆంధ్రదేశంలో ఏ హీరోకు ఏమాత్రం సరిపోని ఈ కంఠస్వరం ఘంటసాల తదనంతరం దాదాపు 30 సంవత్సరాలు నిన్న మొన్నటి వరకు కూడా హీరోలకే కాదు తెలుగు సినీ జగత్తులోని ప్రముఖులందరికీ గాత్రదానం చేసి సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ చరిత్ర సృష్టిస్తుందని ఆనాడు కల్లో కూడా అనుకోలేదు. Bye.